దేవాలయాలన్నీ కూడా దాడులకు గురవుతున్నాయి, పవిత్ర విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. ఒక నమూనాగా అంటే ప్యాటర్న్లో హైదరాబాద్లో అంటే ఇది జరుగుతుంది. ప్రార్థనా స్థలాలన్నీ కూడా ముప్పులో ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా న్యాయం కావాలని సోషల్ మీడియా అంతా కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా బాధితులని ఎవరైతే ఉన్నారో బాధితులను అందరిని కూడా పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటూ వాయిస్ రేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మొన్నటికి మొన్న హోల్ సిటీలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్లో దారుణం జరిగింది. మనం అంతా చూస్తున్నాం. ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నామో మాస్ ట్యాంక్లో ఉన్న దుర్గా శ్రీ శ్రీ దుర్గామాత దేవాలయంలో అయితే ఉన్నాం. ఇక్కడ మాంసాన్ని లోపడేశారు గుర్తు తెలియని వ్యక్తులు అంటూ సోషల్ మీడియాలో అయితే పూర్తిగా వైరల్ అయితే అవుతుంది. ఒకసారి గుడికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఎందుకు విధ్వంసం సృష్టించారు, దాని తర్వాత ధర్నాలు ఎందుకు చేశారా అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరోవైపు కూడా పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇటీవల కాలంలో చూసుకుంటే గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అలా దాడి జరిగిందా లేకపోతే ఆ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అనుమానం అంటూ ఎవరిపైన లేదు మాకు. అటు మేము ఆల్రెడీ మాకు సీసీ ఫుటేజ్లో కనిపించింది కుక్క తీసుకొచ్చినట్టు, దాంట్లో క్లియర్ వ్యూ ఉంది. ఇంకా మా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ ఇంకా మా ఎమ్మెల్యే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అదే రోజు మాకు తెలిసిపోయింది, వీడియో కెమెరాలో అదే రోజు మాకు కనిపించేసింది. అంటే ఎక్కడి నుంచి ఆ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ధర్నా చేశారు కదా, ధర్నా చేశారు, ఆ ఫొటోస్ అంతా వైరల్ అయిపోయి లీక్ అయినాయి, ఎవరో వ్యక్తి చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనే విధంగా ఇప్పటికీ కూడా సోషల్ మీడియా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది, ఆ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అది యాక్చువల్గా ఎవరో ఫంక్షన్ చేసుకున్నారు, ఫంక్షన్ చేసుకొని దాన్ని వేస్ట్ చేసి తెచ్చి అక్కడ ముందు వేసేసారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే కార్స్ అన్ని పార్క్ ఉంటాయి, సో అవి బ్యాక్ సైడ్ చెత్త అలా వేసేస్తున్నారు. దానివల్ల మాకు కూడా ఎవరు అంత అబ్జర్వ్ చేయలేదు. మేము ఆ రోజు రాత్రి 10:00 ఆ రోజు రాత్రి అరౌండ్ 11:00 ఆ టైంకి మేము ఈ కార్ పార్క్ చేస్తున్నాం. ఇక్కడ పార్క్ చేసే పార్క్షిప్ ఇక్కడ పడి ఉండేది మాంసం. ఇంకా ఇమీడియట్గా మా బావ ఆయన చూసి ఆయన మాకు ఇన్ఫార్మ్ చేశారు. మేము ఇమీడియట్గా మా ఏరియా వాళ్ళు అందరం వచ్చేసాం. ఇక్కడికి రాగానే మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. అండ్ ఇమీడియట్గా ఇక్కడ మా మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఎస్ఐ గారు అండ్ వితిన్ మినిట్స్లో ఎమ్మెల్యే కూడా వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసి ఆయన వచ్చాకనే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ రాసి మేము ఇక్కడ వచ్చే లోపల ఇక్కడ మొత్తం ధర్నా చేస్తూ ఉన్నారు. మాకు కూడా తెలియదు ఇక్కడ ధర్నా అవుతుందని, మాకు తెలియదు. మేము ఆ టైంలో మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మేము వచ్చేసరికి ఇక్కడ ధర్నా అవుతా ఉంది ఇక్కడ. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అంటే అమ్మవారికి ఏదైతే లోపల జరిగిందా లేకపోతే మాంసం బయట, కానీ లోపల ఉన్నట్టు ఫొటోస్ విజువల్స్ పెట్టడం జరిగింది. అంటే కిందంతా వైట్ మార్బుల్ కనిపిస్తుంది. ఇదే మేడం, అది షెడ్ ఉంటది ఇక్కడ. ఓకే, మొన్నటి వరకు షెడ్ ఉండే, ఆ షెడ్ తీసేసి లోపల జరగలేదు, గుడి లోపల జరగలేదు. ఇంకా బయట తెచ్చి ఇక్కడ వదిలేసింది కుక్క తెచ్చి ఇక్కడ వదిలేసింది. అది క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. అంటే ఎటువంటి ఎవరు వచ్చి వేయలేదు, కేవలం వేయలేదు. అక్కడ ఒక ఫంక్షన్ అయింది, ఆ ఫంక్షన్ లో మేక కోసిన ఉండే, మేక కోసి అందులో ఏదో పిల్ల వెళ్తే అక్కడ వేసి మేక కడుపుతోనుంటే ఆ పిల్ల వచ్చి బయటికి, ఆ పిల్ల వచ్చేసి అక్కడ వేసరికి ఆ మేక కుక్క తెచ్చి ఇక్కడ వేసేసి జరగడం జరిగింది. కానీ యూజువల్లీ కడుపుతోనున్న మేకను కొయ్యారు కదా? కొయ్యారు, కానీ వాళ్ళు కోసిరు, వాళ్ళని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడమే జరిగింది. వాళ్ళని ముగ్గురు ఉండే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఎందుకు చెప్పాలి, ఇన్ఫామ్ ఎందుకు వెళ్ళి ఇక్కడ ఎందుకు వేసి టెంపుల్ ముందరని పోలీస్ వాళ్ళు అలాని తీసుకొని వెళ్ళి కేసేసి తీసుకొని వెళ్ళారు. అంటే ఇటీవల కాలంలో తరచూ గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. అంటే ప్రజలకు ఏ చిన్న ఇష్యూ కనిపించినా అది గుడి పైన దాడులు చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇటువంటివి జరిగినప్పుడు క్లారిటీ ఇచ్చే బాధ్యత మీలో ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నది కాబట్టి కదా మేము ఇస్తుంది. మీరు ఆల్రెడీ అక్కడ అడిగేప్పుడు నేను చెప్పాను మీకు, నేను అప్పుడు ఏదో చెప్పానో మీకు ఇప్పుడు అదే చెప్తాను. డౌట్ అది బాధ్యత మాది ఏముందో అది ఖచ్చితంగా ఇస్తాము ఎవరికైనా. కానీ ఇప్పుడు ఇక్కడే కాదు, మన హోల్ సిటీలో అయింది, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయింది, అక్కడ ఈడ ఏదైందో మాకు సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా ఉంది. మా ఎమ్మెల్యే సపోర్ట్ చేసిండు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ వాళ్ళంతా సపోర్ట్ చేశారు. అది క్లియర్ అయినాకనే మేము ఇక్కడ నుంచి కదిలాము, చెప్తున్నాం కదా మొత్తం మాకు క్లియర్. సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ అయినాకనే మేము ఇక్కడికి వెళ్ళి కదిలాము. దాంట్లో మాకు ఇక్కడ వేరే మతస్థులు అది చేశారు అనేది ఏం డౌట్ లేదు. మీరు చెప్పాలి ప్రజలకు, ఎందుకంటే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎవరో ముసల్మాన్లే కానీ లేకపోతే వేరే రిలీజియన్ వాళ్ళు ఇదంతా చేశారని చెప్పి ఒక బయటికి అయితే ఇష్యూ వస్తుంది.
వేరే వాళ్ళ మనిషి అయితే మాత్రం మనం వదలకపోతుండే, ఎందుకంటే మనకు అందరు సపోర్ట్ ఉన్నారు ఇక్కడ. మాకు ఎమ్మెల్యే సాప్ వచ్చారు, ఇంకా ఆర్ఎస్ఎస్ అందరు వచ్చి మాకు సపోర్ట్ చేశారు చేయడం జరిగింది. మేము ఒక మెసేజ్ పెట్టంగానే అందరు వచ్చారు. మేము అదే మనిషి అయితే మాత్రం పక్క వదలకపోతుండే, ఏడుకైతే ఆడుకైతుండే. మేము బి ఇక్కడ మొత్తం కలిసిమెలిసి ఉంటాం, మాకు అట్లయితే ఏం లేదు. ఎప్పుడైనా ఎటువంటివి ఏదైనా జరిగాయి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అట్లాంటివి ఏం కాలే. ఆ నాంపల్లి తిన్నామంటే ఈ ఇక్కడ ఏం కాలేకుండే, వాళ్ళు ఎమ్మెల్యే వచ్చిండి మొత్తం చూసుకున్నా అంతే, మొత్తం ప్రశాంతంగా ఉంటాం అందరం కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ. ఇప్పుడు హిందువుల గుడిల మీద దాడులు జరుగుతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు అంటే ఇదంతా కూడా కక్షపూర్వకంగా చేస్తున్నారు అని అనుకుంటున్నారు అంటే మీ ఒపీనియన్ ఏంటి, లేదంటే ఇది కేవలం వేరే డైవర్షన్ కి గురి చేస్తుందా? ఏమో కావచ్చు, చేయొచ్చు, కావాలని చేయొచ్చు, కానీ అది డౌట్ ఉంది. కాకపోతే అది తెలిసింది అనుకో వదలము, ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ అందరు మన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అది ఎవరు చెప్పిస్తారు ఏంది అనేది తెలుస్తుంది, తెలిసినప్పుడు దానికి చూడాలి. అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం మనం ఉన్న దేవాలయంలో ఎటువంటి అపచారం జరగలేదు, కేవలము అక్కడ ఎవరో దావత్ చేసుకుంటూ ఉన్నారు, పొట్టేలను కోస్తుంటే దాంట్లో ఇంకో పొట్టేలు బయటకు వచ్చిందంటే ఏదైతే మేక ఉందో అది కడుపుతోనుంది, ఆ తర్వాత వేస్టేజ్ అంతా కూడా గుడి ముందు వేయడం జరిగింది పొరపాటున, ఆ తర్వాత కుక్క లాక్కొచ్చి గుడి ముందు వేసింది, అదంతా కూడా ఎవరూ చేయలేరు. మేము సీసీటీవీ ఫుటేజ్లో చూసేసరికి ఆ లోపలనే కొంతమంది ధర్నాకి కూర్చున్నారు. ఆ తర్వాత మాకు నిజం తెలిసిన వెంటనే మేము క్లియర్ చేశామంటూ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే సోషల్ మీడియాలో ప్రస్తుతం వస్తున్న వార్త మోమాటికి ఫేక్ న్యూస్ అని వాళ్ళు క్లియర్ చేశారు. పూర్తిగా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఎవరో మాసప్ ట్యాంక్ అమ్మవారి దగ్గర మీట్ని వేయడం అయితే జరిగింది, గోట్ మాంసం అయితే లోపల వేశారని, అది మోమాటికి తప్పు, అది కుక్క చేసిన పని, ఇదంతా కూడా ఫ్యాక్ట్ చెక్ అని కూడా పూర్తిగా చెప్తున్నాం. కెమెరామ్యాన్ చాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. అసలైన తొలి వెలుగు, ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.